గణేష్ పండుగ వచ్చిందంటే చాలు, హైదరాబాద్ వాసులకే కాదు చుట్టుపక్కల ప్రాంతాల వారికి గుర్తొచ్చేది ధూల్పేట. చాలా తక్కువ ధరల్లో దొరకడమే కాదు, చాలా వెరైటీ గణేష్ విగ్రహాలు ఇక్కడ లభిస్తాయి. అందుకే ధూల్పేట అంటే గణేష్ విగ్రహాలకు అడ్డాగా చెప్తుంటారు. 1 ఫీట్ నుంచి 20 ఫీట్స్ వరకు గణేష్ విగ్రహాలు ఇక్కడ దొరుకుతాయి. వినాయక చవితికి ముందే అంటే సుమారు 10-15 రోజుల ముందే గణేష్ విగ్రహాలను వచ్చి బుక్ చేసుకుని వెళ్తారు. పండుగకు ముందు రోజు అయితే ఇక చెప్పాల్సిన పనే లేదు, మేళా తాళాలతో ఓ పెద్ద హడావుడే చేస్తారు. అక్కడ నుంచి వస్తున్నాం. జరగడం ఏంటంటే లాస్ట్ టైం గత 4 సంవత్సరాల నుంచి పెడుతున్నాం, ప్రతి రెస్పాన్స్ బాగుంది. కాకపోతే ఈసారి రేట్లు కానీ చాలా బీభత్సంగా ఉన్నాయి. సో దీని మీద కొద్దిగా ప్రభుత్వం మీద తీసుకొని చిన్న చాలామంది పెట్టుకోవాలని అనుకుంటే చాలామందికి ఆశలు ఉంటాయి. సో రేట్లు అనేది చాలా హెవీగా ఉంది కాబట్టి దయచేసి ఏమైనా దీని మీద స్పర్శ తీసుకొని దీని అనేది తగ్గించాలి. ఏంటంటే ఎవరినైనా రేటు ఇంత ఫీట్కి అంత ఫీట్కి చాలా రేట్లు ఎక్కువ చెప్తున్నారు, మనం ఎంత అడిగినా లిస్టలేరు. దీని మీద ఏమైనా మాట్లాడితే బాగుంటుంది. గవర్నమెంట్ అనేది కొద్దిగా టేక్ కేర్ తీసుకోవాలి, అంటే మనకు తెలియదు కాబట్టి లేదు. ఓకేనా? మేము ఒక ఇది 4th ఇయర్ అన్నది. మేము లాస్ట్ టైం కానీ ఇక్కడే ఉండడం జరిగింది. ఇది ఇక్కడనే ప్రతిసారి ఇన్నే మేము ఎక్కువ ఇక్కడనే లైక్ చేస్తాం, ఎందుకంటే మన డిజైన్స్ కానీ ఇవన్నీ బాగుంటాయి కాబట్టి. ధూల్పేట అంటే ఫస్ట్ గుర్తొచ్చే ధూల్పేటే కాబట్టి దీని తర్వాత ఏదైనా సరే ఇక్కడికి వచ్చి కొంతాం ప్రతిసారి. మేము లాస్ట్ టైం చిన్న విగ్రహం పెట్టినాం అన్న, 15,000 నుంచి 16,000 మధ్యలో పడ్డది. ఈసారి కొద్దిగా పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక 30,000లో అయిపోయింది అన్న, 12 ఫీట్స్. హైదరాబాద్ లోకల్ వాళ్ళే కాదు, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, జన్గాం వంటి జిల్లాల నుంచి కూడా ధూల్పేటకు వస్తుంటారు. ఎందుకో తెలుసుగా, ధర తక్కువ, వెరైటీలు ఎక్కువ. గణపతిలు కొంచెం ప్రత్యేకత అంటే డిజైన్లు కానీ ప్రైస్ విషయంలో కానీ కొంచెం తక్కువ రేట్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. నిన్న నైట్ వచ్చినాము 11 o'clock అట్లా చూస్తూ ఉండే, ఇప్పుడు నచ్చింది గణపతి. ఇది ప్రైస్ కూడా బయట కన్నా తక్కువే ఉంది, సో ఇక్కడ బుక్ చేయాల్సి వచ్చింది. ప్రతిసారి వస్తాం, బయట కన్నా రేట్ తక్కువే ఉంటుంది ఇక్కడ, అందుకని ఇక్కడ. నా పేరు కళ్యాణ్, మేము వచ్చేసి ఖమ్మం నుంచి వచ్చాము. అంటే ఇప్పుడు గణేష్ ప్రైజెస్ వచ్చేసి చాలా ఎక్కువ చెప్తున్నారు, ఇంకోటి రీజనబుల్ ప్రైస్ కూడా ఎక్కువ ఏం లేదు. ముందు అంటే 1 మంత్ ఒక 10-20 డేస్ బ్యాక్ వచ్చి బుక్ చేసుకుంటే తక్కువ పడుతుంది గణేష్. అండ్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, ఇంకా మోడల్స్ అయితే చాలా ఉన్నాయి. తొందరగా వచ్చి బుక్ చేసుకోండి, మీకు తక్కువ కాస్ట్ పడుతుంది. మోడల్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ ఒక 5-6 ఇయర్స్ నుంచి ఇక్కడే తీసుకుంటున్నాము. జిల్లాలోని గణేష్ విగ్రహాల వ్యాపారులు సైతం ఇక్కడ నుంచి 50 నుంచి 100 విగ్రహాల వరకు తీసుకెళ్తుంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ హోల్సేల్గా తీసుకెళ్ళి జిల్లా పట్టణ కేంద్రాల్లో విక్రయిస్తుంటారు. మేరా నామ రాకేష్ సింగ్ హై ఔర్ మే ఛోటా వ్యాపారీ హూ, గణేష్ ఛోటే గణేష్ హా బేచతా హూ మే సోలాపూర్ సే లాకే ఔర్ మే థోడా ఘర్ పే భీ బనాతా హూ. పన్ 2 సాల్ హో గయే హమారే కో కారోబార్ మే కుచ్ బర్కత్ నహీ హో రహీ, కరోనా ఆనే సే హమ్ లోగా బహుత్ పీచే హో గయే హై. ఇస్కే అలావా భీ హమ్ లోగా క్యా కరే, లోన్ లేకే వో లేకే కారోబార్ చాలూ కరే. అబ్ ఫిర్ క్యా హువా బోలే తో లాస్ట్ టైమ్ ప్లాస్టర్ బ్యాండ్ బోల్ కే బోల్ దియే, తో హమ్ కహాన్ జాయేంగే కైసా కరేంగే, ఫిర్ భీ హమ్ హిమ్మత్ కర్కే థోడా బహుత్ బనాయేంగే బోలే తో బ్యాండ్ బోల్ కే కోర్ట్ కా ఆర్డర్ ఆగా, కోర్ట్ కా ఆర్డర్ ఆనే బాద్ భీ హమ్ వెయిట్ కరే, ఫిర్ హమారే బడే బడే జో కళాకారా హై ఇన్ లోగా అప్లికేషన్ కోర్ట్ మే డాల్ కే పర్మిషన్ లేకే ఆయ్. అబ్ హమకో పర్మిషన్ మిలా, ఏక్ మహీనా హోరా పర్మిషన్ మిల్ కే, ఉస్కే బాద్ కారోబార్ చాలూ కరే. అబ్ గణేష్ బన్నా అబ్ శురూ హోరా, అబ్ 15-20 దిన్ మే హమ్ కైసా గణేష్ బనానా కైసా కన్నా. ఉస్కీ వజహ సే ప్లాస్టర్ మే రేట్ బడ్ గయా హై, లాస్ట్ ఇయర్ 150 కా అబ్ 350 హోగా ప్లాస్టర్, లేబర్ చార్జ్ బడ్ గయా హై, డీజల్ కా బడ్ గయా హై. ఇస్ సాల్ ఇస్లియే థోడా బహుత్ రేట్ జ్యాదా హై ఔర్ వ్యాపారీ తో బహుత్ హీ కమీ చే ఔర్ గవర్నమెంట్ హమకో థోడా సహాయతా భీ కన్నా చాహియే. మట్టి గణేష్ బనా హో తో హమారే మట్టి గణేష్ కహాన్ సే బనాయేంగే, హమారే కో యే జమా హువా హై. హమ్ లోన్ లేకే గోల్డ్ రఖ కే కారోబార్ కర్తే హర్ సాల్, ఇస్కే హిసాబ్ సే కారోబార్ తో మందీ చే, ఫిర్ భీ హమ్ కోషిష్ కర రే పబ్లిక్ కు జ్యాదా సే జ్యాదా గణేష్ దేంగే ఖుషీ రేంగే బోల్. నా పేరు మహేందర్, ఇక్కడ నేను కూడా గణేష్ పర్చేస్ చేయడానికి వచ్చినాను. లాస్ట్ ఇయర్కి ఇయర్కి 3% రేట్ ఎక్కువ ఉంది. లాస్ట్ ఇయర్లో 5-6 థౌజండ్ దొరికే గణపతి ఇవాళ 16,000-15,000 చెప్తున్నారు.
ఎందుకనంటే ఈ కరోనా వల్ల లివింగ్ కాస్ట్ అనేది మొత్తం పెరిగిపోయింది. రా మెటీరియల్ పిఓపి ఐరన్ స్టాండ్ ఇవన్నీ రేట్స్ అన్నీ పెరిగిపోయినాయి, పెయింట్స్ రేట్స్ అన్నీ పెరిగిపోయినాయి. దానివల్ల వీళ్ళు కూడా గణేష్లు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. మార్కెట్లో 100% మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిన గణేష్ 30-40% అవైలబుల్ ఉంది ఇప్పుడు. ఓకే, కరోనా కారణంగా గత 2 ఏళ్లుగా పెద్దగా గిరాకీలు లేవు. మరోవైపు ఈ 6 నెలల్లోనే అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగిపోయాయి. దీంతో విగ్రహాల తయారీ ఖర్చు పెరిగిందంటున్నారు తయారీదారులు. అయినా క్వాలిటీలో ఎక్కడా తగ్గడం లేదని చెబుతున్నారు. లాస్ట్ టైం వరకు రేటా కాఫీ బడే మాల్ మెటల్ కి రేటా కాఫీ హై హోగే ఎక్దమ్ 3 గుణా రేట్ బడా మెటల్ కి లాస్ట్ టైం జో చీజ్ గణేష్ చేసో 20,000 మే బేచతే థే అబ్ యే గణేష్ హమారకు కమ్ సే కమ్ 40,000 35,000 రూపాయ మే బేచనా పడ రహా క్యూంకి మెటల్ కే రేటా కాఫీ జ్యాదా హోగే ఔర్ గ్రాహకాం భీ కాఫీ వో కర్ రహే హై ఇస్కే లియే तो हम इसमें तो कुछ भी नहीं कर सकते, मगर रेटों का काफ़ी ज़्यादा हुआ है. और कोरोना में कितना लॉस हुआ था आपका? कोरोना में तो काफ़ी लॉस हुआ. ऑलरेडी हम लोग दो तीन साल से तो खाली लॉस में जा रहे हैं. पूरा इंटरेस्ट का पैसा लगा हुआ रहता है इसमें गणेशों में, और कोई भी सामने नहीं आ रहा है इसके लिए, या कुछ भी हल निकालेंगे इसका, कुछ तो भी करेंगे बोल के. लास्ट टाइम कम ज़्यादा था, मगर अब तो काफ़ी कम है इस टाइम. कहीं को वो तो एक तो फाइनेंशियली प्रॉब्लम है. अच्छा, फाइनेंशियली के अलावा अगर फाइनेंशियली वो करेंगे तो मेटल का प्रॉब्लम आया. मेटल का प्रॉब्लम आने के बाद फिर पीओपी बैंड बोल के भी बोले. पीओपी का परमिशन लास्ट है तो 1 महीना पहले दिए पीओपी का परमिशन. उसमें क्या है गणेश, काफ़ी कम है इस टाइम. गतम तो पोलचते धरल कास्ता एक्वगा उन्ना, मिगता प्रांताल तो पोलचते मात्रम दूलपेडलो धरल चाला तक्कुव. అంతేకాదు దూల్పేట్ గణేష్ అంటే మినిమం ఉంటుంది అనే క్రేజ్ యువతలో ఉంది. అందుకే గణేష్ విగ్రహాల అడ్డ దూల్పేట గడ్డ అంటారు.